హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. టైం అయితే 5:30 అలా అవుతుంటుంది. ఇంకా చీకటిగానే ఉంది కదా. ఇంకా పిల్లలైతే పడుకున్నారు, దర్శి చూసారా? ఇంకా బెడ్ పై నుంచి నేను లేచేసరికి నాతో పాటు వచ్చి సోఫాలో పడుకొని ఉన్నాడు. ఎందుకంటే నేను పక్కనే ఉండాలి పడుకునేటప్పుడు. నిద్ర పడుకోవాలంటే ఖచ్చితంగా నేను ఉండాలి పక్కన. పడుకుంటేనే నిద్రపోతాను, లేకపోతే పడుకోడు. ఒకవేళ లేచిన ఇలా పని చేసుకోవాలని వచ్చేస్తాను. ఎంత మార్నింగ్ లేచినా వెంటనే లేచి వచ్చేస్తాడు. పిల్లోస్ అయినా పక్కన పెడతాను, అయినా వాడు ఎందుకో మరి లేచి హాల్లో వచ్చి పడుకున్నాడు. నా దగ్గరకు వచ్చాడు, నేను ఇలా అంట్లు కడుగుతుంటే వచ్చాడు. వచ్చేసరికి సరే పడుకోరా, 5:30 అవుతుంది అనేసి అంటే రాను రా అనేసి అన్నాడు. సరే అనేసి వెళ్ళి సోఫాలో పడుకోబెట్టి కాసేపు కూర్చుంటే అప్పుడు పడుకున్నాడు. ఇంకా అయితే నా పనులన్నీ నేనైతే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజైతే కొంచెం ఫుల్గానే ఉంటుంది పని, ఎందుకంటే ఇంకా ఉదయాన్నే లేచి అన్ని క్లీన్ కడగాలి కదా, అంట్లు కడుక్కోవాలి. నైట్ ఫుడ్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే నైట్లలో చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మా ఆయన చూసారా మళ్ళీ లేచాడు, లేచి పిలుస్తుంటే సరే నేను మళ్ళీ వెళ్ళాను, నిద్రపోతున్నాడు కదా, అయినా లేచాడు. పక్కన లేకపోయేసరికి ఇంక పిలుస్తున్నాడు, మమ్మీ రా మమ్మీ అని. అందుకనేసి వెళ్ళి మళ్ళీ పడుకోబెట్టేసి వచ్చినాను. అసలు నిద్రపోవడం పక్కన ఉండాలి ఖచ్చితంగా. వాడికి ఎందుకు అంత చిన్నపిల్లలంతా అలానే ఉంటారు, ఎందుకంటే ఋత్విక అలా ఉండదు, చిన్నోడు కదా, ఇంకా అమ్మ ఉండాలి ఖచ్చితంగా అనేసి అనుకుంటాడో ఏమో. వాడు స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్లో కూడా అన్నం ఏదన్నా వాడికి మామూలుగా తింటాడు, ఋత్విక ఉంటే తినేస్తాడు. ఇంకా పాప 2nd క్లాసు, వాడు 1st క్లాసు కదా. సో అందుకనేసి ఇంక క్లాసులలో కూర్చోవాలని చెప్పారంట టీచర్స్. అందుకనేసి ఒకసారి ఏమంటే తినేటప్పుడు ఒకటిగా తినే అంటే వేరువేరుగా కూర్చొని తింటుంటే వాడికి ఎందుకో నేను గుర్తు వచ్చేసి నాకు మమ్మీ కావాలని ఏడ్ చేశాడంట. ఏడ్ చేసి తిన్నదంతా వామిటింగ్ చేసేసుకున్నాడంట. అప్పటి నుంచి ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని పెట్టుకొని తింటారంట పిల్లలు, ఋత్విక దర్శిత్. అలా అయిపోతున్నాడు వాడు, ఎందుకో మరి చిన్నపిల్లలు కదా అనేసి నేను అలా అనుకుంటుంటాను. ఇక్కడైతే ఇంకా ఆకుకూర పప్పు చేస్తున్నాను. నేనైతే ఇలా పచ్చిమిర్చి ఉంటేనే నేను ఆకుకూర పప్పు చేస్తాను. ఎండుమిరపకాయలతో నేను చేస్తే నాకు అసలు టేస్ట్ రాదు, ఎందుకు నాకు నచ్చదు. నేను అందుకని పచ్చిమిరపకాయలే వేస్తాను. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా పెద్ద సైజు మీడియం సైజు చిన్న చిన్న టమాటాలు అయినా పర్లేదు, అలాగే ఒక 4 ఎక్కువగానే వేసుకుంటాను. నేనే టమాటాలు తెచ్చాడు కానీ ఇంకా ఏమో కొన్ని కొన్ని పాడైపోయి ఉన్నాయి, అంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఒక 5 డేస్ 6 డేస్కి పాడైపోయినాయి. అవి బాగా పండినట్టు అనుకుంటాను పండిన వల్ల. సో అయితే కట్ చేసి అందులో వేసారు. పప్పు అయితే ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది కదా టేస్ట్ పప్పు. మా ఆయనైతే ఆకుకూర పప్పు కూడా తినడు. ఇప్పుడు కొంచెం అలవాటు చేస్తున్నాను, అన్నీ అలవాటు చేసుకుంటా ఉన్నాడు. కొన్ని కొన్ని ఆకుకూర పప్పు చేస్తాను, పాలకూరతో పప్పు చేస్తాను. అయినా కానీ ఆకుకూర పప్పు అని చెప్తాను, ఇంకేవే పేరు చెప్పను. సిర్రాకు తెచ్చుకున్నాం కదా, అది ఫుల్గా ఇసుకుంది, అసలు క్లీన్ చేసి చమ్మలేదు వాళ్ళేమో. ఫుల్గా ఇసుకుంది, ఒక 5-6 సార్లు అయినా కడిగాను నేను షింక్ దగ్గరకు తీసుకెళ్ళి. ఫుల్ ఇసుక కొద్దిగా పప్పు ఎక్కువ వేసుకొని ఆకు కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఆకు ఎక్కువ వేస్తే మరీ పచ్చగా అనిపిస్తుంది కదా కూర మొత్తము, అలా చేసి తినడం మళ్ళీ మా ఆయన. నెక్స్ట్ వచ్చి ఆకుకూర తెల్ల గోంగూర ఉంటుంది కదా, ఎర్ర గోంగూర కాదు తెల్ల గోంగూర వేసి పుల్లకూర చేస్తారు కదా, అది తింటాడు మళ్ళీ. సో ఆకంత వేసి పసుపు పొడి వేసి నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసేస్తాను. ఉప్పు వేసి ఇంకా మూత పెట్టేశాను. ఇందులో అయితే ఏమి టమోటాలు పచ్చిమిర్చి ఆకు పప్పు పసుపు పొడి అంతే వేస్తాను. ఆనియన్ అయితే తిరగమాతలో వేస్తాను.
త్రీ విజిల్స్ రానిస్తానండి పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకటి అయితే తీసేసుకుంటాము ఏదైతే ఈరోజు నేను ఎందుకో మర్చిపోయి ఫస్ట్ నేను ఫస్ట్ స్టవ్ వెలిగించగానే పాలు కాస్తాను కదా ఈరోజు ఎందుకో సడన్గా మర్చిపోయాను అని ఒక్కదాన్ని నిద్ర లేవగానే ఒక్కదాన్ని చేసుకుంటుంటే నాకు పని మీదనే కాన్సన్ట్రేషన్ అంతా ఉండి పని నీట్గా చేసుకుంటాను నాకు దర్శితి లేస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాడు వెనకనే మమ్మీ మమ్మీ అంటుంటాడా వాడి మీదనే ఉంటుంది మైండ్ అంతా అది పప్పు పెట్టేసిన తర్వాత ఇంకా పాలైతే ఒక్కొక్కరు ఒక స్టవ్లో పెట్టేశాను ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్ కావాలి కదా ఇంకా అయితే స్వీట్ కార్న్ అయితే కట్ చేసి ఉడికిస్తున్నాను ఒకదాన్ని మూడు ముక్కలుగా చేశాను ఒక స్వీట్ కార్న్ ఉంటుంది కదా మొక్కజొన్న ఒక మొక్కజొన్నని మూడు భాగాలుగా చేసి కట్ చేశాను ఎందుకంటే వాళ్ళకి బాక్స్లో సరిపోదు మరీ పెద్దదిగా ఒక్కొక్కటి పెడితే వాళ్ళు తినలేరు కదా అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను మళ్ళీ స్నాక్స్ బాక్స్లో అయితే మొత్తం ఒలిచి వేసేసాను అలానే పెట్టలేదు ఎందుకంటే కూర్చొని తినలేరు కదా అనేసి ఇంకా అలా చేశాను ఫస్ట్ దబర్లో వేసేసాను కదా దబర్లో వేయడం వల్ల డైరెక్ట్గా వాటర్ పోస్తే అవి వాటర్ వాటర్గా ఉంటుంది అసలు బాగానే ఉండట్లేదు అందుకనేసి ఇంకా స్టీమ్ పెడదామని దబర్లో సగం నీళ్ళు తీసుకున్నాను ఇలా హోల్స్ లాగా ఉంటుంది కదా ఒక పాత్ర ఏదైనా హోల్స్ పాత్ర ఇలా హోల్స్ పాత్ర ఉంటుంది కదా అదైతే పెట్టుకొని పైన వేసా వాటర్లో అయితే నీళ్ళు వేసి సాల్ట్ వేసేసేయాలి ఉప్పు వేసేసిన తర్వాత ఇలా పెట్టేసుకొని కుక్ చేసుకుంటే వాటర్ ఆవిరికి ఇంకా అవైతే కుక్ అయిపోయాయి నాకైతే ఈజీ అనిపించింది నీళ్ళల్లో ఉడకబెట్టేదానికంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని భీమ అయితే నానబెట్టేశాను మూడు పొయ్యిలలో పెట్టేశాను 6:30 అంతా ఫుల్ పని అంతా అయిపోతుంది రైస్ మాత్రం కొంచెం లేట్గా చేస్తాను ఎందుకంటే ఇంకా వాళ్ళు మధ్యాహ్నం తినాలి కదా అందుకోసము లేటుగా చేస్తాను రైస్ అయితే మిగతా కర్రీస్ టిఫిన్ అన్నీ అయితే ఒకసారిగా పెట్టేస్తాను వాళ్ళు ఫ్రెషప్ చేయించేసి వచ్చి తర్వాత రైస్ పెడతాను నేనైతే ఇక్కడైతే పప్పుని తిరగమోత చేస్తూ ఉన్నాను ఇలా నేను కుక్కర్లో మామూలు దబర్లలో కుక్కర్లో వెళ్తైతే ఇలా ఎనుపుతారు కదా ముద్దకంతో అలా చేయలేను నేను ఇంకా అమ్మ ఊరి నుంచి పంపించారు అది రాళ్ళ సట్టి దాంతో ఇలా మెదిపితే బాగా మెత్తగా బాగా వస్తుంది నాకు అదే అలవాటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాకు అలవాటు అది తొందరగా పని అవుతుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసామనుకో దబర్లలో వెనపలేము కదా ఇలాంటి రాళ్ళ సట్లలో అయితే తొందరగా మెదుగుతుంది ఇది కుక్కర్లోనే ఇంక చేసేస్తున్నాను ఇది తిరుగుమాత పెట్టేటప్పుడు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేస్తాం కదా అలాగే కొద్దిగా మెంతులు వేయాలి కొద్దిగా అంటే ఒక 5-6 ఒక 10 లోపు గింజలు మెంతులు వేసేసి ఇంకా కరివేపాకు నేనైతే మెయిన్ ఇంగువ వేస్తాను ఖచ్చితంగా ఇంగువ అనేది ఉంటుంది కూరలో నాకు పప్పుచారు చేసిన రసం చేసిన ఖచ్చితంగా ఇంగువ అయితే ఉంటుంది ఇంగువ వేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి తర్వాత అయితే ఆనియన్ వేసేసుకున్నా ఆనియన్ వేసి బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మరీ తెల్లగా ఉంటే అది టేస్ట్ రాదు బాగా బ్రౌన్ కలర్లో రావాలి మనం బిర్యానీకి వేపుకుంటాం కదా అలాగ వేపుకుంటేనే కూర టేస్ట్కి బాగొస్తుంది నేను టిఫిన్ అంతా చేసేసిన తర్వాత పిల్లలకు ఫ్రెషప్ చేయించి తర్వాత వచ్చి తిరుమల పెడుతున్నాను పక్కనే రైస్ పెట్టి ఈరోజు కుక్కర్లో పెట్టలేదు రైస్ ఎందుకంటే ఇక్కడ ఆకుకూర పప్పు చేస్తున్నాను కదా కుక్కర్లో చేశాను అందుకని చిన్న దబర్లో పక్కనైతే ఉడుకుతుంది ఆ రైస్ అయితే చూసారు కదా నాకు చాలా యూస్ అవుతుంది
యూస్ అవుతుంది ఇదైతే దీనివల్ల ఇంకా వెనుకోవడానికి ఏదైనా వెనుకోవడానికి ఇప్పుడు వంకాయ బజ్జీ ఎలా చేస్తాం కదా అది కూడా బాగా వెనుకోవడానికి బాగుంటుంది పిల్లలు అయితే వంకాయ లొంకాయలు కూడా అసలు తినడు వంకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం దర్శిత్కి మరి వంకాయ వంకాయగా ఉండిందంటే తినడు అసలు మెత్తగా వెనుకితే బాగా తింటాడు ఫైనల్గా అయితే ఇంకా ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది కొంచెం జారుగా ఉంది కదా అది ఉడికేసరికి చిక్కబడిపోతుంది ఇంకా నేను వెళ్ళి ఇంకా పిల్లలకైతే రెడీ చేసేయాలి నేను స్నానం చేయాలి రెడీ అయిపోవాలి కదా రెడీ అయ్యి దీపం పెడుతున్నాను ఇక్కడైతే ఈరోజైతే పువ్వులు దొరకలేదు ఇక్కడ మనకి అమ్ముతారు కానీ తెచ్చి ఈరోజు ఎందుకో రాలేదు అందుకనేసి మామూలుగా అయితే పూజ చేసేసుకుంటున్నాను డైలీ అమ్ముతుంటారు ఉదయాన్నే లేచి నేను 5:30 లేస్తాను కదా మా ఆయన డ్యూటీకి వెళ్ళే టైంకి లేస్తాను కదా మామూలుగా అమ్ముతుంటారు ఎందుకో ఈరోజు రాలేదు ఇంకా పూలు లేకుండానే మామూలుగా అగరబత్తీలు దీపం పెట్టేసి ధూపం వేసేసాను ఇంట్లో ధూపం అనేది ఖచ్చితంగా ఇంట్లో వేస్తుంటాను నేను ఇలాగా వేస్తాను ఒక్కొక్కసారి టైం ఉంటే టైం లేకుండా ఉండిందంటే ఇలా ఉంటాయి కదా స్టిక్కులు అవి అయితే వెలిగించేసి ఇంకా ధూపం చూపించేస్తాను ఇల్లంతా లేకుంటే మామూలుగా టెంకాయ చిప్పులు ఉంటాయి కదా టెంకాయ చిప్పులు కాల్చి దాంట్లో గుగ్గిలము సాంబ్రాణి నెక్స్ట్ వచ్చి దశాంగం పొడి ఈ మూడు వేసి ఇల్లంతా ధూపం పట్టించేస్తాను ఈ మధ్య అయితే పూజ లేట్ అయిపోతా ఉంది ఎందుకంటే పిల్లలు నేనే తీసుకెళ్ళాలి కదా సో అందుకనేసి అయితే ఫస్ట్ వంట అంతా అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి దీపం పెడుతున్నాను ఇంకా ఆయన ఉండే పని అయితే ఇంక ఉదయాన్నే నా పని దేవుడికైతే దీపం పెట్టేసి ఇంకా తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తుండేదాన్ని ఇప్పుడు నేనే ఉదయాన్నే లేచి ఇంకా అన్ని పనులు చేసుకొని నేనే పిల్లల్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా అందుకు లేట్ అయిపోతుంది దీపం పెట్టడానికి కర్పూరం హారతి ఇచ్చేటప్పుడు ఒక రెండు లవంగాలు అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బయట నుంచి తీసుకొని వస్తాను నేనైతే తులసమ్మ దగ్గర తీసుకొని తర్వాత సూర్య భగవానుడికి వాటికి హారతించేసి తర్వాత ఇంట్లోకి వచ్చి అయితే పూజ చేసుకుంటాను రోజు సింపుల్ పూజ అదంతా మరి ఏదో ఉండదు రోజు అయితే దీపారాధన అయితే జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఉదయం సాయంత్రం రెండు పూటలు చేస్తుంటాను కాస్త ప్రశాంతంగా ఉంటుంది దీపం పెట్టేసామంటే ఆ గంట మోగించామంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది హాయిగా మనసంతా ఎన్ని బాధలున్నా ఆ దీపంతో నాకు కొంచెం ప్రశాంతత అనేది వస్తుంది ఇంట్లో అగరబత్తి స్మెల్స్ వస్తుంటాయి కదా ఆ సువాసనకి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే కనీసం ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి దీపం పెట్టేసుకుంటాను అలాగే మంగళసూత్రానికి కూడా హారతి తీసుకుంటాను నేను ఎంత దైవాలను పూజించినా ప్రత్యక్ష దైవం ఆయనే కదా సో నాకైతే దర్శిత్ బాగా హెల్ప్ చేస్తాడు చెత్తబండి వచ్చేసరికి ఇంకా చెత్త తీసుకెళ్ళి కింద పోసేసి వాటిని నీట్గా కడిగి మరీ తెచ్చేస్తాడు వాడు వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీతో పాటు వెళ్తారు లేకపోతే వీడే హెల్ప్ చేస్తాడు ఇంకా వాళ్ళని ఫ్రెషప్ చేయించి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి తొడుక్కొని పోవాలి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి